నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు వారి సమస్యలపై కలెక్టర్కి వినతి పత్రాలు అందజేశారు. తోటపల్లి గూడూరుకి చెందిన నిరుపేదలు నివసించే నివాసం మొన్న కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతినిందని ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు. అలాగే సిపిఎం నాయకులు భవన నిర్మాణ కార్మికుల్ని గత ప్రభుత్వం విస్మరించిందని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నెల్లూరు నగరంలో అనేక మసీదులు వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరాయని, వాటికి మరమ్మతులు చేయాలని ముస్లిం మైనారిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. వారి బాధల్ని వారి మాటల్లోనే విందాం. మాకు ఇప్పుడు కనీసం 10 రోజుల పైన అయిపోయింది ఇల్లు పడిపోయి. ఆడించి చిన్న తంటాలు పట్ట కనీసం మందులు కూడా లేక నాన్న తెప్పలు పడుతున్నాం. ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు లేదు, సాయం చేసిన వాళ్ళు లేదు. ఇంట్లో అవి పిచ్చులు పడతా ఉండింది. అది ఏం కాదులే అని చెప్పి పక్కన పడుకోవడం, అటు బయటకు వచ్చాం బండంతా మొత్తం పడిపోయి, ఏం లేవు గుడ్డలతో కూడా అన్ని మొత్తం పాడైపోయినాయి. సార్కి కలెక్టర్ గారికి ఇచ్చాము, ఆయన సాయం చేస్తే మాకు కరో ఇల్లు కట్టే మార్గం చూస్తే చాలు మాకు. పడి ఉంటాం సార్, మాట్లాడారు సార్. తోటపల్లి గూడూరు మండలం ఆమ్లూరు పంచాయతీ పరిధిలో మిచ్చర్ కాలనీలో ఆసిం సాహెబ్ సుభాన్వి వాళ్ళు నివసించే ఇల్లు చాలా పేద కుటుంబం. అది కొంత పాత ఇళ్ళు, ఒక 2 సంవత్సరాల నుంచి దాంట్లో నీళ్లు నిలబడిపోతే కనీసం దాన్ని వాళ్ళు బాగు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన కాలు చేయి పడిపోయి ఆయన బతకలేని పరిస్థితుల్లో, వాళ్ళని చూపించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అది మొన్న వర్షిన వర్షానికి మొత్తం కూడా కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఏదో భగవంతుడు వాళ్ళని అట్లా బయటకు పంపించిన వెంటనే అది కూలిపోయింది. వీళ్ళకుండా మంచం బొచ్చ బోలె గుడ్డ మొత్తం కూడా కూలిపోయినాయి. దీన్ని కూలిపోయిన తర్వాత ఇల్లు ఉన్నత అధికారులందరూ కూడా మొరబెట్టుకున్నా కానీ ఎవరు కూడా ఎటువంటి స్పందించలేదు. ఏదో మాకు తెలిసిన తర్వాత మేము వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఏదో వాళ్ళకి కొద్ది న్యాయం చేసేదానికోసం ప్రయత్నం చేశాము. కానీ ఎవరు కూడా స్పందించకుండా అధికారులు ఉన్నదానివల్ల ఈరోజు కలెక్టర్ గారి కాడికి తీసుకుని వచ్చాము. కలెక్టర్ గారికి ఎవరించి, సార్ వాళ్ళు కుటుంబం పరిస్థితి చాలా దారుణంగా ఉంది, తినేదానికి కూడా తిండి లేదు, వాళ్ళు నిలేదానికి పట్టుకునేదానికి బట్టలు కూడా లేవని చెప్పిన వెంటనే ఆయన ఏదో ఒక జనరల్ ఫండ్లో నిధి మంజూరు చేసి ఇచ్చేదానికోసం ఉన్నత అధికారులందరితో కూడా ఆయన మాట్లాడాడు. అదేవిధంగా హౌసింగ్ వాళ్ళని కూడా మీరు వెంటనే వాళ్ళకి ఆ ఇల్లుని తొలగించి మీరే స్వయంగా కట్టించమని కూడా సార్ ఆర్డర్ చేశాడు. కలెక్టర్ గారికి వీళ్ళ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి పేద కుటుంబాలని గతంలో కూడా అధికారులు కలెక్టర్లు ఆదుకొని ఉన్నారు సార్, మీరు కూడా ఆదుకోండి అని చెప్పి వినిపించాము. ఆయన ఒప్పుకున్నాడు, దానికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మేము ఒకటి కోరుతున్నాం, ఈ జిల్లాలో చాలామంది డబ్బు గల వాళ్ళు ఉండరు, పేదవాళ్ళకి ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు ఉండరు. అటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలా. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇటువంటి వాళ్ళకి సాయపడేదానికోసంగా ఆర్థికంగా వాళ్ళకి ఆదుకునే విధంగా అందరూ కూడా ప్రయత్నించాలా. దాతలందరూ కూడా ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ ఛానల్ ద్వారా మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కనీసం ఆయన మందులకు కూడా డబ్బు లేని పరిస్థితుంది. ఇప్పుడు ప్రస్తుతానికి తిండేది దొరికే పరిస్థితులు కూడా లేదు. కట్టుకు బట్టలతో వాళ్ళు రోడ్డు మీద నిలబడినారు. అందుకోసం దాతలందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి ఈ లేఖల ఒక సమక్షంలో మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భవన నిర్మాణ కార్మికులకి ఎలాంటి సహాయం అందలేదు. జిల్లాలో చూస్తే 900కు పైగా పెండింగ్లో ఉన్న కేసులు, ఆ కేసులు క్లెయిమ్లన్నీ కూడా వెంటనే ఇవ్వాలని, ఇట్లాగే మన సంక్షేమ బోర్డు పునర్నిర్మాణం నిర్మించాలని, అలాగే మన కార్మికుల యొక్క స్థితిగతులు చూస్తే అధ్వానంగా ఉండే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆ ఏర్పాట్లు గత 3 ఏళ్ళుగా పనులు లేవు. ఇసుక ఇస్తానని చెప్పి ఆ రోజు ఇసుక బంద్ చేసి ఇప్పటి వరకు కూడా ఇసుక సరిగ్గా రావడం లేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా వస్తుంది అనుకుంటే అది కూడా ఇంకా కొరమరగా ఉన్నది. అట్లాగే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే చేయాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా గతంలో లోకేష్ నారా లోకేష్ గారు పాదయాత్ర నిర్వహించేటప్పుడు భవన నిర్మాణ కార్మిక సమస్యల పైన అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మా ప్రభుత్వం వస్తాను వెంటనే చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ కేబుల్ కూడా ఇప్పటి వరకు అసలు భవన నిర్మాణ కార్మికుల పైన ఎలాంటి సమాచారం ఇవ్వాలి ఇంతవరకు కూడా. అదేవిధంగా మన యొక్క పరిస్థితి చూస్తే భవన నిర్మాణ కార్మికుల యొక్క పరిస్థితి చూస్తే అదో పాలకు ఈత పోతుంది. అదేవిధంగా మనం చూస్తున్న పరిపరిస్థితుల్లో
ఎటువంటి సమయంలో కూడా కార్మికుల యొక్క పరిస్థితి అధ్వాన స్థితిలో ఉన్నది. అలాగే చనిపోతే కానీ కాళ్ళు చిరిగిపోయినా కానీ ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాల. అలాగే ఇంటి యజమానులకు కూడా ఎలాంటి సాయం ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయో పరిస్థితి మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికి ఉన్న పరిస్థితి ఏదైనా చూస్తే కార్మికుల యొక్క గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు ఇంకనైనా ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా కానీ ఆ భవన నిర్మాణ కార్మికుల పట్ల శ్రద్ధ వహించి వాళ్ళ యొక్క పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ వెంటనే ఇవ్వాలి. అలాగే సంక్షేమ బోర్డుని తిరిగి మళ్ళా పునర్ప్రారంభించాలి, ఇసుక రేవులు ప్రారంభించాలి. అలాగే 60 ఏళ్ళు దాటిన వెంటనే కార్మికులకు అందరికి కూడా పెన్షన్ సంక్షేమ బోర్డు తరఫున పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికుల పోరాట ఫలితంగా 1996లో కార్మికులకి ఒక చట్టం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ చట్ట ప్రకారంగా 2009 నుంచి అమలు పరుస్తూ ఉన్నారు. ఇది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా అమలు పరుస్తూ చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా అమలు పరుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019 ఫిబ్రవరి మార్చి వరకు అప్లికే క్లెయిమ్లన్నీ కూడా శాంక్షన్ చేయటం జరిగింది. కానీ ఆ శాంక్షన్లన్నీ కూడా ఏప్రిల్ నుంచి ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లెయిమ్స్ ఆ మొత్తం ఆపేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా సంక్షేమ బోర్డు కూడా రద్దు చేసి రావాల్సిన కార్మికులుగా రావాల్సిన క్లెయిమ్స్ కూడా ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్మికులు వాళ్ళ కూతుర్లు పెళ్ళిళ్ళకి కానీ చనిపోయిన వాళ్ళకి కానీ దెబ్బలు తగిలిన వాళ్ళకి కానీ కానుకలకు కానీ ఇవేమీ ఇవ్వకుండా సంక్షేమ బోర్డులో గుట్టలు గుట్టలుగా క్లెయిమ్స్ ఏర్పడిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగే ప్రజాగళం తరపున లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా నెల్లూరు పట్టణంలో మేము అర్జీ ఇచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని వెంటనే అమలు పరిచేయాలా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఉన్నప్పుడు ఉన్న శాంక్షన్ అయిన క్లెయిమ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి శాంక్షన్ చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరడం కూడా జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పేసి లోకేష్ గారు మాకు వాగ్దానం కూడా చేయటం జరిగింది. అదే ప్రకారంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము కూటమిగా ఏర్పాటు జరిగి వచ్చింది కాబట్టి ఈ భవన నిర్మాణ కార్మికులు రావాల్సిన క్లెయిమ్స్ అన్నీ కూడా అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా నిలబడిపోయి ఉండే క్లెయిమ్స్ అన్నీ కూడా మొత్తం ఇవ్వాలని చెప్పేసి సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పేసి కొన్ని సంక్షేమ బోర్డు నుంచి డబ్బులు తీసుకొని ఉన్నారు. ఆ డబ్బులు కూడా సంక్షేమ బోర్డులో జమ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకి కడుపు కొట్టడం అనేది జరిగింది. ఆ ప్రభుత్వానికి అనేక రకాలకి అందరికీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి అమౌంట్స్ ఇస్తూ ఉన్న సందర్భంలో భవన నిర్మాణ కార్మికులుగా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీ మీద కార్మికులందరూ అన్యాయం అయిపోతే కనీసం 10,000 రూపాయలన్న ఆ కరోనా టైంలో ఇవ్వమని చెప్పి అడిగితే ఒక్క రూపాయి ఏంటో ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఆ ప్రభుత్వం. సంక్షేమ బోర్డులో డబ్బులు తీసుకునే హక్కు ఎవరిచ్చారని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము అడుగుతున్నాం. మా డబ్బులు మాత్రం నువ్వు తీసుకుపోయి ఖర్చు పెట్టావు కానీ కార్మికులు కడుపు కొట్టడం ఎంతవరకు అన్యాయం అని చెప్పేసి అడుగుతున్నాం. అదే సందర్భంలో టీడీపీ ప్రభుత్వం అధికారం కోసం మొత్తం పాదయాత్ర పెడితే లోకేష్ గారు నెల్లూరు నగరంలో పర్యటించిన సందర్భంలో మేము అడగడం కూడా జరిగింది. మా ప్రభుత్వం వస్తే సంక్షేమ బోర్డుని కొనసాగిస్తామని చెప్పి అని అన్నారు. ఈరోజు ఇసుక పాలసీతో ప్రజలందరూ కూడా అల్లారిపోతున్నారు. ఈరోజు స్టిల్లు ఇసుక ధర 5,000 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇసుక పాలసీ పెట్టారు ఇంతవరకు ఉచితం అనే పేరుకి మాత్రం వచ్చింది, డబ్బులు మాత్రం 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది మార్చాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులకి అందరికీ కూడా ఈ సంక్షేమ బోర్డులో క్లెయిమ్స్ రావాల్సిన అన్నీ కూడా పాత నిలవు నేటని కూడా చెల్లించాలని. ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ బిడ్డలు ఆ భార్య అందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ క్లెయిమ్స్ని ఇవ్వమని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కోరుతూ ఉన్నాం. ఎక్కువ అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో నగరంలో ఉన్న మసీదులు అన్నీ శిథిలావస్థలో ఉండి మరి అనేక మసీదులు వర్షాకాలంలో నీరు కారుతూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటే అప్పుడున్న ప్రజాప్రతినిధుల వద్ద
మసీదుల సమస్యలు తీసుకుపోయినప్పుడు వాటిలో ముఖ్యంగా 27 మసీదులని గుర్తించి ఆ మసీదుల యొక్క మరమ్మతుల కోసం గత ప్రభుత్వం 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు కమిషనర్ గారు కూడా ఆ మసీదుల యొక్క వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది. తీరా పనులు ప్రారంభించేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చినందున పనులన్నీ ఆగిపోయాయి. మరియు అనేక సార్లు అధికారుల దృష్టికి మనం తీసుకోపోగా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల మరి ఈరోజు కలెక్టర్ గారికి దీని గురించి ఏదైతే మనకు గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన వర్క్ ఆర్డర్ కాపీతో సహా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మరియు కొత్త కమిషనర్ గారు వస్తున్నారు 2 రోజుల్లో, వారికి తెలియజేసి వారి ద్వారా మీ పనులు చేస్తారని ఆయన చెప్పడం జరిగింది. మరియు మైనారిటీ యొక్క సామాజిక వర్గం యొక్క ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో మైనార్టీ ప్రజలు యొక్క మసీదుల్ని మరమ్మతులు చేసి మైనార్టీల యొక్క సామాజిక వర్గాన్ని ఆదుకోవాలని ఈ మీడియా ముఖం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఇది గత 4 సంవత్సరాల నుంచి మేము పోరాడి ఏదైతే ఆర్థిక పరంగా వెనుకబడినటువంటి మసీదులకి సంబంధించి ఎక్కడైతే పగుళ్ళు వచ్చేసి ఫోను రావడానికి కూడాను అక్కడ నమాజ్ చేసుకోవడానికి కూడాను దారులు లేకుండా ఏదైతే దెబ్బతిన్నాయో వీటన్నిటి కూడాను అధికారుల చేత ఎంక్వైరీ చేయించి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఫలానా 27 మసీదులు నెల్లూరు పట్టణంలో ఈ విధంగా దెబ్బతిని ఉన్నాయి అంటే 130 మసీదులు ఉన్నప్పటికి కూడాను అంటే రూరల్కి సిటీకి సంబంధించి 130 మసీదుల్లో గాను 27 మసీదులు చాలా అధ్వాన్నంగా దెబ్బతిన్నాయి కాబట్టి ఆ మసీదులకి సంబంధించి మరమ్మతులకి 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయినప్పటికి కూడాను ఇంతవరకు పనులు స్టార్ట్ చేయలేదు. అయ్యా పోయినసారి అన్నీ శాంక్షన్ అయిపోయి అధికారులు అందరూ కూడా సంతకాలు పెట్టేసి దానికి మూమెంట్ తీసుకొచ్చి పనులు చేయడానికి పనులు మొదలుపెట్టే సమయానికి ఈ ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈ ఎలక్షన్స్ వచ్చేసినాయి కాబట్టి అమౌంట్ అట్టి నిలబడిపోయింది. కాబట్టి మేము కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం, ఏదైతే అమౌంట్ నిలబడిపోయిందో అది వేరే పనులకు కానీ చెప్పేసి దానికి టన్ చేయకుండా ఉపయోగించకుండా దయచేసి దేనికైతే శాంక్షన్ చేశారో ఆ అమౌంట్ని ఇమ్మీడియట్గా మీరు రిలీజ్ చేసి గవర్నమెంట్ ద్వారా పెద్దల ద్వారా మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీరు రిక్వెస్ట్ పెట్టి దీనికి మన వస్తున్నటువంటి కొత్త కమిషనర్ గారికి కూడాను దీనికి సంబంధించి మీరు విఫలంగా చెప్పి ఈ యొక్క పనులను ఇమ్మీడియట్గా మొదలుపెట్టవలసిందిగా మరీ మా కమ్యూనిటీ తరఫున కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు, 2 గాంధర్వ పట్టు సారీస్ 3000 రూపాయలకే, 2 సిట్టీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1, బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాజువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు.